step into value zone hypermart patanchiru gata 9.5 ఏళ్ళుగా PRS ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఆర్థిక సహాయం అందించకపోవడంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇప్పుడు టోటల్ లోన్స్ 56,000 కోట్లకి చేరింది. పైసలు ఇవ్వలేదు, మేము గ్యారంటీ ఇస్తున్నాం మీరు అప్పులు తెచ్చుకోమంటున్నది. ఇయర్ ఓవర్ ఇయర్ అప్పులు తీసుకొస్తూ వస్తూ ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టోటల్ లోన్స్ 56,000 కోట్లకి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ వచ్చింది. ఇది అంటే ఏంటిది, ఇంట్రెస్ట్ పడనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 3,000 కోట్లకు వచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే డ్యూస్ ఉన్నాయో ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్కి ఇవ్వకుండా మరి సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేయడం, స్టేట్ గవర్నమెంట్ ఏమంటే మేము గ్యారంటీ ఇస్తాం మీరు పోయి లోన్లు తెచ్చుకోండి. 2,80,00,000 జనాభాకి అందే ఈ రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలని చెప్పి నేను కమిషనర్ అడిగాను. అందులో వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సాయము, క్యాబినెట్లో కూడా కొన్ని అంశాలు తీసుకుపోయి ఇవి చేసే ప్రయత్నం చెప్పారు మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రైతులకి MSPపై ప్రొక్యూర్మెంట్కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ అన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా ఎక్కడన్నా సిస్టంలో కొన్ని ల్యాప్స్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మనం చేస్తాను.